రెస్పెక్ట్ చేయడం జరిగింది. ఇది మీకు జరిగిన విషయం ఎత్తువేయాలి, స్పందించాలి. జీవీఎంసీ కమిషన్ అంటే చెరిగి తీసుకోవాలి. విశాఖపట్నం జీవీఎంసీ 28వ వార్డు కంటంవారి వీధిలో 31/10/16 డోర్ నెంబర్లో ఎయిర్టెల్ సెల్ టవర్ను నిర్మిస్తున్నారు. ఆ యొక్క బిల్డింగ్కు ఎటువంటి పర్మిషను కూడా కార్పొరేషన్ వాళ్ళు ఇవ్వలేదు. ఎందుకంటే G+1కి పర్మిషన్ ఉండేటట్టు అయితే తెలుస్తుంది. జీవీఎంసీ కమిషనర్ దగ్గర నుంచి అటువంటి థర్డ్ ఫ్లోర్ కూడా వేస్తున్నారు. దాని మీద సెల్ టవర్ని ఎక్కిస్తున్నారు. ఆ బిల్డింగ్కి అంత పటిష్టత అయితే లేదు. ఇంజనీరింగ్ నిపుణత సర్టిఫికెట్ కూడా లేదు. అలాగే కార్పొరేషన్ వారు ఇచ్చిన సర్టిఫికెట్ కూడా లేదు. కానీ సెల్ టవర్ను పకడ్బందీగా బిగించి మమ్మల్ని అందరిని కూడా ప్రజలు ఆందోళన చెందేటట్టు చేస్తున్నారు. సెల్ టవర్ బిగించే ముందు ఎయిర్టెల్ సర్వీస్ వారు ఇక్కడ స్థానిక లోకల్ ప్రజలను అడిగి తెలుసుకోవడమే టవర్ బిగిస్తున్నాం, మీకు ఏమైనా అబ్జెక్షన్ ఉందా అని అడిగి తెలుసుకోవాలి. అటువంటి అబ్జెక్షన్ కూడా వీళ్ళు ఏమి ఇవ్వకుండా సెల్ టవర్ను ఇవ్వకుండా వాళ్ళు ఎయిర్టెల్ వారు సెల్ టవర్ను బిగించడం జరుగుతుంది. అంటే అక్కడ బిల్డింగ్ ఓనర్కి కమర్షియల్గా చూసుకుంటున్నాడే తప్ప అక్కడ 3 బిల్డింగుల్లో కూడా 2 చెప్పులు గోడౌన్గా పెట్టి ఉన్నాడు. అట్లాగే 3వ ఫ్లోర్లోని వచ్చి ఆయన నివసించట్లేదు. ఇక్కడ స్థానిక ప్రజల తాలూకు బాబోగులు తెలియట్లేదు. ఆయన ఎక్కడో నివసిస్తున్నాడు, కానీ ఇక్కడ గోడౌన్లు అద్దెలకు ఇచ్చి కమర్షియల్గా డబ్బులు సంపాదించుకుంటున్నాడు. అలాగే సెల్ టవర్ కూడా డబ్బులు ఎంత మనకి 50,000 / 5,000 అద్దె అయితే మనకు తెలియదు. అద్దె ప్రకారం అది కూడా కమర్షియల్గా చూసుకుంటున్నాడు తప్ప స్థానిక ప్రజలు ఏటైపోతారు, స్థానిక ప్రజలు మనోగతాలు ఏటని తెలుసుకోవట్లేదు. జీవీఎంసీ కమిషనర్ గారి దగ్గరికి తీసుకెళ్లడం జరిగింది. జీవీఎంసీ కమిషనర్ గారు స్పందించి అక్కడ చిట్టుబాబు గారిని కూడా పంపించి ఇక్కడికి బిల్డింగ్ ఇన్స్పెక్షన్ చేయమని జరిగింది. వెంటనే ఎమ్మెల్యే గారు చెప్పినట్టునే అట్లాగే వాళ్ళు వచ్చి పన్ను ఆఫ్ చేయడం జరిగింది. దీని మీద స్పందించవలసిందిగా కోరుతున్నాం. మేము పీడియా ద్వారా మేము వినిపించుకుంటున్నాం. స్వర్ణకుమారి అండి, నేను 28వ వార్డులో ఉంటున్నానండి. ఈ సెల్ టవరు సమస్య అనేది సార్ నేటికి 20 రోజుల నుంచి మేము పోరాడుతున్నామండి. అధికారులు ఎవరూ కూడా స్పందించట్లేదండి. మేము నేను అధికారుల వద్దకు కూడా వెళ్ళి మా విన్నపాలు ఆయనకు తెలియజేశామండి. కానీ వెంటనే చర్య తీసుకుంటామని హామీ కూడా ఇచ్చారండి. సార్, ఈ సెల్ టవర్ వల్ల ఎన్నో ప్రమాదాలు ఉన్నాయని మేము గ్రహించి మేము తెలుసుకుని మేము అధికారులకు విన్నవించుకున్నామండి. మా సమస్యకు తగినటువంటి న్యాయం చేకూర్చాలని మేము కోరుకుంటాం సార్. 28వ వార్డు ప్రజలందరూ కోరుకుంటామండి. మహిళలు